మరి వీళ్ళు. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి అదితి గజపతిరాజును, గజపతి నగరానికి సంబంధించి కొండపల్లి శ్రీనివాసును అభ్యర్థిగా ప్రకటించడంతో అశోక్ బంగ్లాలో కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నారు. దీవనంతో మరియు మన జాతీయ ప్రథమ కార్యదర్శి నారా, అలాగే మన పేదమైన నేత అయినటువంటి శ్రీ అశోక్ గజపతిరాజు గారు దీవనంతో ఈరోజు నాకు ఈ బాధ్యత అనేది నాకు ఇవ్వగలుగుతుంది. ఈ బాధ్యత ఎంతో గొడవైన బాధ్యత. మా యంగ్స్టర్స్ నమ్మి ఈ రకంగా బాధ్యత ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు. కానీ మేము ఏ రకంగా అయితే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలో పెద్దలందరూ అందరు సహకారం తీసుకొని అందరి సహకారంతో మీ అందరం కూడా అందరినీ కలుపుకొని పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ ఈరోజు విజయదశమి రోజు విజయం వైపు తీసుకెళ్ళడానికి మేము ఖచ్చితంగా కృషి చేసి దాన్ని పార్టీని మరీ పటిష్టంగా చేయడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఈరోజు కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కేవలం కొండపల్లి పైతల నాయుడు గారి మనవుడిగా నేను ఈరోజు మీకు అందరికీ పరిచయం అవుతున్నాను. ఆయన తాలూకా ఏదైతే రాజకీయంగా మీ అందరికీ స్థానం పొందారో అదే స్థానాన్ని నేను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీ అందరి మన్నలు పొందుతానని ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను మీకు చెప్తున్నాను. అంతేకాకుండా మా బాబాయ్ అయినటువంటి శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారు గత 20 సంవత్సరాలుగా పార్టీకి ఎంతో కష్టపడి ఈరోజు ఉన్నారు. ఆయన్ను కూడా మేము కలుపుకొని వెళ్ళి పార్టీని మరీ ఆయన గౌరవించుకొని పార్టీని మరీ పటిష్టంగా చేసేయడానికి మేము కృషి చేస్తున్నాం. మా నాన్నగారు అయినటువంటి కొండబాబు గారు ఈరోజు నాకు కొండంత అండగా నా నాన్నగారు ఆయన ఉన్న ధైర్యం ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈరోజు నేను ఈ మొదటి అడుగు రాజకీయంగా వేయడం జరుగుతుంది. ఈ అడుగు విజయనగరం జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి చిహ్నంగా నేను ముందుకు వస్తున్నాను. మీ అందరి మన్నలు పొందడానికి మీ అందరినీ సర్వీస్తో మీ అందరికీ సర్వీస్ చేస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నా బాధ్యతగా నేను తెలుసుకుంటున్నాను. నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ రకంగా నన్ను ఆశ్రయించిన పార్టీకి ఈ రకంగా నన్ను నియమించిన పార్టీకి మీ అందరికీ కూడా పేరున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా తల్లి అయినటువంటి సునీల గజపతి రాజు గారికి, అలాగే వారు ఫస్ట్ మహిళా మున్సిపల్ చైర్మన్ గా విజయనగరం కోసం చేశారు, అలాగే నా నాన్నగారు తండ్రి అయినటువంటి మున్సిపాలిటీ అశోక్ గజపతి రాజు గారు మొట్టమొదటిగా నా తల్లికి తండ్రికి నా ధన్యవాదాలు. అలాగే పార్టీతో నేను పుట్టాను 82లో, అలాగే పార్టీతో పెరిగాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నన్ను నమ్మకంతో బాధ్యత విజయనగరం బాధ్యత నాకు అప్పచెప్పారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు నా తెలుగుదేశం నాతోటి కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు అందరూ ఈరోజు కృషి చేసి మన విజయనగరంకి మన గెలుపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలుపుని కోరుకుంటా ఉన్నాను. అలాగే చూస్తుంటే గజపతి నగరంలో మా నాయనమ్మ కుసుమ్ గజపతి రాజు గారు అప్పుడు మహిళా సీట్లు లేనప్పటికీ వారు ఆ రోజుల్లో చాలా పెద్ద మెజారిటీతో గెలిచారు. ఈరోజు ఆ సీట్ కొండపల్లి అప్పలనాయుడు గారు గ్రాండ్ సన్ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వటం జరిగింది. అయితే మనం చూస్తుంటే ఒక యువ నాయకత్వం అనేది మన పార్టీ పెద్దలు పార్టీని ముందుకు తీసుకువెళ్ళటానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం అందరం వారు అడుగు జాడల్లో నడిచి మనం బాధ్యత తీసుకొని విజయనగరం మొత్తానికి మనం అభివృద్ధి సంక్షేమం
ముందుకు తీసుకువెళ్ళి నాన్నగారు నేర్పించిన మార్గంలో మనం అందరం నడిచి మనం బలంగా విజయనగరంకి అభివృద్ధి సంక్షేమం తీసుకుంటూ శాంతి భద్రతలతో కాపాడుతూ మనం పార్టీని విజయనగరం ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మీ అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు. నాయక